గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయ్యగార్ల ఇళ్లల్లో సెప్టిక్ ట్యాంక్ ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం దాని నుంచి ఎటువంటి ఫలితాలు ఉంటాయని దాని గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అలాగే నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే అయ్యగార్ల ఇళ్లలో ఎక్కువగా ఈశాన్యంలో నైరుతిలో సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కువగా మనం చూడడం జరిగింది చాలా ఇళ్ళను మనం చూడడం జరిగింది ఇలాగా దానికి గల కారణాల గురించి మనం ఒకసారి అనుకు మాట్లాడుకుంటే నైరుతి అంటే నీచం అన్న ఒక ప్రధాన ఉద్దేశంతో అసలు సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైతే మనకి ఇళ్లలోకి వచ్చాయో అప్పుడు ప్రథమంగా మనకి దక్షిణ నైరుతి భాగంలో సెప్టిక్ ట్యాంక్స్ ఉండేవి బాగా ఒక ఇరవై సెంట్లు పదిహేను సెంట్లు బాగా ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నప్పుడు ఆ ఇళ్ళల్లో దక్షిణ నైరుతి భాగంలో మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఉండడం జరిగాయి అక్కడే బాత్రూమ్స్ కూడా ఉండేవి ఫస్ట్ మనకి సెప్టిక్ ట్యాంక్స్ బాత్రూమ్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి ఎందుకంటే దక్షిణ నైరుతి భాగం కంప్లీట్గా వేస్ట్ ప్లేస్ మనకి బాగా మనకి ఒక యాభై సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద ఇళ్ళు కనుక చూసుకున్నట్టయితే మనం అన్నీ కూడా దక్షిణ నైరుతిలో ఖచ్చితమైన దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం జరిగేది అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈశాన్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది వాళ్ళు దానికి గురించి అనుకున్నటువంటి లాజిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఈశాన్యం కాబట్టి గుంత కాబట్టి అక్కడ వాళ్ళు గుంత తీసుకొని కొంతమంది అక్కడ సెప్టిక్ ట్యాంక్ తీసుకోవడం అనేది జరిగింది ఇంకొంతమంది ఏంటంటే ఈశాన్యంలో మనకి ఆయం విషయంలోకి వస్తే కాకాయానికి సంబంధించి అంటే శ్మశానాలకి సంబంధించి ఏదైతే ఒక ఆయం ఉంటుందో వేస్ట్ ప్లేస్ అన్న ఒక ఉద్దేశంతో కొంతమంది అక్కడ సెప్టిక్ ట్యాంక్స్ని పెట్టడం జరిగింది అయగార్ల ఇళ్లల్లో ఎక్కువగా ఈ రెండు ప్లేసుల్లో మనం సెప్టిక్ ట్యాంక్స్ని చూడడం జరిగింది ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఇక్కడ ఉండడం వల్ల రెండు ప్లేసుల్లో ఉండడం వల్ల నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు అయితే ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని ఇళ్ళల్లో కూడా నెక్స్ట్ జనరేషన్స్ చాలా తక్కువ పరిస్థితుల్లో మాత్రమే ఉండడం జరిగింది అందరూ కూడా అమ్ముకొని వెళ్ళిపోవటము నెక్స్ట్ జనరేషన్ లేకపోవడము కూతుళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడము అంటే వీళ్ళ తరం అయిపోయిన తర్వాత కూతుళ్ళకి ఇల్లు అనేది గిఫ్ట్గా వెళ్ళిపోవడము ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఎక్కువగా చూడడం జరిగింది అయితే మనకి ఇళ్ళు తగ్గే కొద్దీ ఎప్పుడైతే వీళ్ళు ఈ లాజిక్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఇళ్ళ స్థలాలు తగ్గినప్పుడు కూడా ఇదే పద్ధతులు పాటించారో అప్పటి నుంచి బ్యాడ్ రిజల్ట్స్ అనే చూడడం జరిగింది ఎప్పుడైతే పెద్ద పెద్ద ఓపెన్ ప్లేసెస్ ఉండి ఆ ఓపెన్ ప్లేస్ల్లో కరెక్ట్గా నైర్తి భాగంలో పెట్టుకున్నారో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఇల్లు కూడా మనం చూసాము ఇంకొంతమంది ఖచ్చితమైన ఈశాన్య భాగంలో ఇంటి యొక్క ఈశాన్య భాగంలో కొంత వేస్ట్ ప్లేస్ ఉంటుంది ఆ వేస్ట్ ప్లేస్కి సంబంధించి కొంతమంది వాడుకున్నారు అటువంటి వాళ్ళకు కూడా బ్యాడ్ రిజల్ట్ వాళ్ళకి లేకుండా ఉన్నటువంటి ఇల్లు మనం చూడడం జరిగింది ఓవరాల్గా అయ్యగారులకి సంబంధించి పురోహితులకు సంబంధించి ఎప్పుడైతే ఇళ్ళు ఇళ్ల యొక్క స్థ స్థలాలు తగ్గిపోయి ఈ పద్ధతి పాటించారో అప్పటి నుంచి అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బందులు అనేవి పడ్డటువంటి ఇళ్ళు మనం చాలా చూసాము నెక్స్ట్ జనరేషన్ లేకుండా ఉన్నటువంటి హౌసెస్ ఈ రెండు ప్లేసుల్లో సెప్టిక్ ట్యాంక్స్ ఉండడం వల్ల నెక్స్ట్ జనరేషన్ ఉండదు మన తర్వాత తరం అనేది ఉండదు ఆడపిల్లలకి సంబంధించిన తరమే ఉంటుంది కానీ ఇంకా మగపిల్లలకి సంబంధించిన తరం మన ఇంటి పేరుతో తరం అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు ప్లేసుల్లో సెప్టిక్ ట్యాంక్స్ని అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్